హలో, ఫోటోలో చూసానమ్మా. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ మీరు ఇలాగే మంచి ఫ్రెండ్స్లా ఉండాలి. ఓకే ఆంటీ. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆంటీ నేను కూడా ఫ్రెండ్సే. వాడు మా ఒక్కగానొక్క కొడుకు. చాలా గారాభంగా పెంచాం, కానీ ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా రెస్పాన్సిబుల్గానే ఉంటాడు. మంచివాడు అని కూడా తెలుసు కదా. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు ఆంటీ. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అమ్మ రైల్వేస్లో జాబ్, నాన్న బిజినెస్ చేస్తున్నారు. నాన్న పేరు? అరవింద్. అరవింద్? ఓ, మీకు తెలుసా? లేదు లేదు, తెలిసినట్టు అనిపిస్తాను కానీ తెలియదు. సరేనమ్మా, మేము బయలుదేరుతాం. ఓకే ఆంటీ, బాయ్. బాయ్ ఆంటీ. వస్తానమ్మా, పదండి. ఏయ్, నేను ఒక డివోర్స్ కేసు డీల్ చేస్తున్నానని చెప్పాను కదా, అది పార్వతి వాళ్ళ అమ్మ నాన్నలదే. అవునా? ఎలా చెప్పగలుగుతున్నారు? ఇదిగా ఈ డీటెయిల్స్ అన్నీ అవే. అయ్యో, ఈ విషయం గురించి వాడిని ఏమీ అడగకండి. చెప్పాలనుకుంటే వాడే చెప్తాడు. సరే సరే. మా పారు, ఒక్క నిమిషం. కానీ మెలోన్, యుఎస్ఏ. అమ్మయ్యా, నువ్వు సెలెక్ట్ అయిపోయావు. వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూకి కాల్ లెటర్ పంపించారు. ఇది క్లియర్ చేస్తే స్కాలర్షిప్ ఛాన్సెస్ ఉన్నాయి కదా. నేను చెప్పానా నువ్వు సెలెక్ట్ అవుతావని? యాక్సెప్ట్ చేస్తున్నావు లేదా అని ఇందులో ఉన్న మెయిల్ ఐడికి రిప్లై చేయమని చెప్పారు. నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కదా? నా బంగారం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బేసిక్ పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి, ఇంకా కోర్ట్ హియరింగే బాకీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆమెతో తర్వాత మీరు మాట్లాడారా? లేదు సార్, ఒకటి రెండు సార్లు ట్రై చేశాను, విసిగిపోయి వదిలేశాను. మా మామగారి శతాభిషేకానికి నా కూతురు పార్వతి ఇన్విటేషన్ కార్డు తీసుకొచ్చింది. అది వాళ్ళమ్మ వద్దు వద్దు అన్న వినకుండా తనుగా ఆశపడి నన్ను ఇన్వైట్ చేసింది. మీది లవ్ మ్యారేజే కదా? అవును సార్. ఇంకా మీరు ఆమెను లవ్ చేస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోకుండా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఆమెను తీసుకొని ఇవ్వకండి. ఆ రోజు ప్రేమ కోసం ఊరిని కుటుంబాన్ని అందరినీ గెలిచారు. ఇవేంటి సార్, కేవలం పేపర్స్. నా క్లయింట్స్ అందరితోనూ ఈ స్టేజ్లో ఈ విషయం గురించే చెప్తాను, మీకు చెప్తున్నా. బట్ మీకు డివోర్సే కావాలనుకుంటే ఐ విల్ హెల్ప్ యూ విత్ దట్. చాయిస్ ఇస్ యువర్స్. లైఫ్ లాంగ్ కలిసి ఉన్న వాళ్ళు నిజంగానే మేడ్ ఫర్ ఈచ్ అదరా? వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చిన్నదిగానే ఉంటుందంటారు. ఒకవేళ ప్రేమలు కూడా అంతేనేమో.
తరువారు కనివి నీరు గని చెరగని తరగని కవితలు పలికే మూగ కళ్ళను ఈనాడు ఏనాడు నేను ఈ కోసం పడువారు కనివి నీరు గని చెరగని తరగని కవితలు పలికే మూగ కళ్ళను ఏంట్రా ట్రిప్ ఎలా జరిగింది? బాగానే జరిగింది. ఎక్కడెక్కడికి వెళ్ళారా? ఏమండి కాసేపు వాడిని ఏం అడగకుండా ఉంటారా? సరే సరే నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయిపో. ఏంట్రా బీచ్ అంతా ఎలా ఉంది? బీచ్లోనే ఉంది. పార్వతి ఉందే అదేరా నీ ఫ్రెండ్ పార్వతి. వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా డివోర్స్కి అప్లై చేశారా? ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ఆ కేసుని నేనే హ్యాండిల్ చేస్తున్నాను. అవి తెలుసుగా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? అది కాదురా, నీ ఫ్రెండ్ కదా అందుకే. అంత క్లోజ్ ఫ్రెండే కాదు నాన్న, తను వేరే డిపార్ట్మెంట్. ఏంట్రా ఏమైనా గొడవ పడ్డారా? చెప్తున్నాను కదా అంత క్లోజ్ ఫ్రెండ్ ఏం కాదని. ఇప్పుడే కదా ఊరు నుంచి వచ్చాను, అప్పుడే ఎంక్వైరీ మొదలెడ్ సారా. ఈ ఒక్క దోశ తినేసి పోరా. నాకు ఆకలి లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు నాన్న? ఊరికే నిన్ను చూసి వెళ్దామని. చెప్పండి ఎలా ఉన్నావు? బాగున్నాను. చదువు ఎలా సాగుతుంది? బాగానే చదువుతున్నాను. అమ్మ అమ్మ ఎలా ఉందిరా? బాగుంది. ఆ రోజు ఫంక్షన్ తర్వాత అమ్మ నా గురించి ఏమన్నా ఏమన్నా అడిగిందా? మీరు ఫోన్ చేశారా అని అడిగింది. సరే నాన్న టైం అయింది. ఒక్క నిమిషం పారు, ఒక్క నిమిషం. ఈ లెటరు అమ్మ దగ్గర ఇచ్చే. నేనిచ్చానని చెప్పి మర్చిపోకుండా ఇచ్చే. నిన్న గుడిలో చూసినప్పుడు నా వయసు 20 సంవత్సరాలు తగ్గినట్టు అనిపించింది. ఎక్కడో మాయమైన ప్రేమ మళ్ళీ కనపడ్డట్టు అనిపించింది. ఇంట్లో రాకుమారిని పెట్టుకొని నిన్ను సంతోషంగా చూసుకోలేదని సిగ్గుపడుతున్నాను. నీతో గొడవపడి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు నా కూతురు కోసమైనా నేను ఆగలేదు, మూర్ఖంగా ప్రవర్తించాను. కానీ నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను సరం. ఒక ప్రేమికుడిగా, ఒక తండ్రిగా, ఒక కుటుంబ యజమానిగా అన్ని బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. మిగతా విషయాలు మనం కలిసినప్పుడు చెప్తాను సార్. చాలా రోజుల తర్వాత నేను నీకు ఒక్కటి ఇవ్వబోతున్నాను. లెటర్లో ఇస్తున్నందుకు కోప్పడద్దు. జనరల్ మ్యాటరే. సరే నీకు తినడానికి ఏమైనా తీసుకురానా? ఆ
ఇవన్నీ కట్ చేస్తే నేను కట్ అయిపోతాను. ఇదంతా కట్టవాలంటే అవన్నీ కట్ చేయాల్సిందే. దానికంటే నువ్వు లావ్ అవడం ఈజీ ఏమో. అయ్యో చాలే ఊరుకోండి. పారు రారా. ఎప్పుడు వచ్చారు నాన్న? మార్నింగ్ మార్నింగే వచ్చాను. సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. పారు డిన్నర్ అంతా రెడీ చేసేసాను. ఈవినింగ్ షోకి మా ఆఫీస్లో 2 టికెట్స్ ఇచ్చారు. మేమిద్దరం వెళ్తే పర్వాలేదా? చూసారా నన్నులో కొట్టేసారు. చిచి నిజంగా 2 టికెట్లు ఇచ్చారే, వద్దంటే వెళ్ళాలే. మానేస్తాం. సరే సరే వెళ్ళండి. అమ్మా డైవర్స్ పేపర్స్ ఏమయ్యాయి? చింపి పారేసా. నిజంగానా? ఏంటి సార్ డేటింగా? చె పోరా. ఏమై చేసి మనసు మార్చారు? రే నాకు ఎల్ఐసిలో జోనల్ మేనేజర్గా జాబ్ దొరికిందిరా, లైఫ్ సెటిల్డ్. ఇంకా దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీ బిజినెస్ ప్లాన్స్? అన్నిటికీ ఓ టైం వస్తుందిరా, ఇప్పుడు దానికి ఆ టైం లేదు. నేనే తొందరపడి ఆలోచించకుండా అవి ఇవి చేశాను. ఇప్పుడే మైండ్ క్లియర్ అయింది. బిజినెస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది ఎక్కడికి పోదు. కానీ తను వెళ్తే వస్తుందా, నువ్వు వెళ్తే తిరిగి వస్తావా? ఇప్పుడు మాత్రం మీరు మేడ్ ఫర్ ఈచ్ అదరా? ఈ లోకంలో ఎవ్వరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదురా. మనకు నచ్చిన వాళ్ళని మేడ్ ఫర్ ఈచ్ అదర్గా మార్చుకోవాలి. నేను ఇంకా తనతో నాకు ఉద్యోగం వచ్చిన విషయం చెప్పలేదు. ఈరోజు రాత్రి సర్ప్రైజ్గా చెప్పబోతున్నాను. అప్పుడు ఎలా ఒప్పుకుంది? నమ్మకంరా, నా మీద నమ్మకంతోనే మళ్ళీ నన్ను ప్రేమించడానికి ఒప్పుకున్నది. తన కోసం నన్ను నేను మార్చుకొని తనకు నచ్చిన విధంగా ఉండాలని నేను డిసైడ్ అయ్యాను. నేను ఎలా ఉన్నా నన్ను ప్రేమించాలని తను డిసైడ్ అయింది. ఇప్పుడు నేను అమ్మ మేడ్ ఫర్ ఈచ్ అదర్.